కాకినాడ జిల్లా బ్లాక్ మెటల్ క్వారీ వద్ద గ్రామస్తులు ఆందోళన. రిగ్గు బ్లాస్టింగ్లు నిలుపుదల చేయాలంటూ డిమాండ్. బ్లాక్ మెటల్ క్వారీ వద్ద గ్రామస్తులు క్వారీ నిలుపుదల చేసి ఆందోళన చేపట్టారు. రింగ్ బ్లాస్టింగ్ వల్ల గ్రామంలోని ఇళ్లు దెబ్బతింటున్నాయి. మూడేళ్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలంలో చిన్న శంకర్లపూడి గ్రామ పంచాయతీలో పరిధిలోని మురళీకృష్ణ బ్లాక్ మెటల్ క్వారీ వద్ద పెద్ద శంకర్లపూడి గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టి రిగ్గు బ్లాస్టింగ్ నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. మురళీకృష్ణ క్వారీ నల్లరాతి కొండను పెద్ద శంకర్లపూడి గ్రామం ఆనుకుని ఉండడంతో రిగ్ బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు దెబ్బతినడంతో పాటు ఈ రిగ్ బ్లాస్టింగ్ తాకిడి వల్ల గృహాలు బీటలు వాడడం కూలిపోవడం జరుగుతున్నాయని రోజు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే ఈ రిగ్ బ్లాస్టింగ్ వల్ల ఎన్నో అనర్థాలు వాటిల్లుతున్నాయి. పెద్ద శంకర్లపూడి గ్రామంలో ఇళ్లు ధ్వంసం అవడంతో ఆ బ్లాస్టింగ్లో వాడే రసాయనాల వల్ల దుర్వాసనతో అనేక అనారోగ్యానికి గురవుతున్నారు. గత 3 సంవత్సరాల నుండి ఈ మురళీకృష్ణ స్టోన్ క్రషర్ వల్ల వాటిల్లే అనర్థాల గురించి అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. రాళ్ళు ఇళ్లపై పడి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రిగ్ బ్లాస్టింగ్ వల్ల శబ్దాలకు గర్భిణీ స్త్రీలు గుండె జబ్బులు కలిగిన వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇళ్లలో సామాన్లు పైనుండి కిందికి జారిపడడం వల్ల సామాగ్రి ధ్వంసమవుతున్నాయి. అలాగే అధిక లోడుతో గ్రామం మీద వెళ్తున్న ఏ రాయి వచ్చి ఎవరి మీద పడుతుందో అని భయం గుప్పెట్లో బతుకుతున్నారు. మురళీకృష్ణ బ్లాస్టింగ్ వల్ల వాహనాల వల్ల మా ప్రాణాలను కాపాడాలంటూ పెద్ద శంకర్లపూడి గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. అంగబలం అధికార బలంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికారులు స్పందించి క్వారీ నిలుపుదలను సహకరించాలని గ్రామస్తులు కోరారు. మాది ప్రస్తుతం ఉన్న కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం పెద్దయానపల్లి గ్రామం అండి. ఈ గ్రామంలో సుమారు 2500 మంది మేము జనాభా బతుకుతున్నామండి. అయితే ఈ యొక్క మురళీకృష్ణ కసర వల్ల బాగా ఇబ్బంది పడేది ఒక బీసీ ఎస్పీ ఎస్టీ వాళ్ళం బాగా ఇబ్బంది పడుతున్నామండి. ఒక ఆయన బాగా బ్లాస్టింగ్కి ఇబ్బంది పడిన ఒక వ్యక్తి ఇప్పుడు మాట్లాడతారండి. చెప్పండి, ఏ విధంగా బ్లాస్టింగ్ రాకూడదండి. రిగ్ వల్ల మాకు ఊరు ఇల్లు పోతున్నాయి, భద్రపోతున్నాయండి ఇల్లు. అదే మా ఇంట్లో పడుకుంటే ఇల్లు పడిపోయేలా కాపాడుతున్నాయి. పడిపోయేలాగే కంప్లైంట్ ఇది 3 సంవత్సరం అండి. 3 సంవత్సరాల పాటు ఇస్తున్నాం. 3 సంవత్సరాలు కంప్లైంట్, 3 సంవత్సరాలు కంప్లైంట్ ఇస్తున్నాం. అడుగుతున్నాం, వస్తున్నాం అంతే. మేము చెప్తామమ్మా అంటున్నారు అంతే. ఇక్కడ సూపర్వైజర్ ఉన్నారు, వాళ్ళతో దెబ్బలాడతాం లేమా అంటున్నారు అంతే. మేము అక్కడ వాళ్ళు అడిగితే వాండర్లు నడుతుంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఏమో దెబ్బలాడుతాను వాళ్ళతో చెప్తే లేమా అంటున్నారు. ఎక్కడ మేము దూరంగా ఉన్నాం అంటున్నారు అంటున్నారు అయితే వాసన ఫుల్ కొంపు ఒకసారి.